నేను రసమేకి ఇట్లుంటే బాగుంటుంది ఈ చరణం అని చెప్పిన అంటే పాటలు వచ్చానా పాడతావా అని అడిగిండు ఇమీడియట్గా మీరు అన్నారు సభాధ్యక్షులు మిత్రులు మన రాష్ట్ర మంత్రివర్యులు కెటి రామారావు గారు మరి నేటి ముఖ్య అతిథులు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మరి ఈ కళాశాలను మరి వ్యవసాయ కళాశాల ప్రారంభించడానికి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మిత్రులు నిరంజన్ రెడ్డి గారు శాసనసభ్యులు రమేష్ గారు అదేవిధంగా రస్మే బాలకిషన్ గారు రవిశంకర్ గారు తర్వాత మంచి పాట పాడినటువంటి మిత్రులు సాయిచంద్ గారు తర్వాత టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావు గారు అదేవిధంగా ప్రవీణ్ గారు రాష్ట్ర చేనేత దాని కార్పొరేషన్ చైర్మన్ గారు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ గారు సెస్ చైర్మన్ రామారావు గారు అదేవిధంగా మరి లైబ్రరీ చైర్మన్ సిరిసిల్లా చైర్మన్ శంకరయ్య గారు ఇంకా చాలామంది మిత్రులున్నారు వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు మిత్రులారా ఇంతకుముందు కేటీ రామారావు గారు మాట్లాడుతుంటే ఇక్కడ కూర్చొని అటు పచ్చదనాన్ని చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది నిజంగా కేసీఆర్ గారు ఇరవై సంవత్సరాల క్రితము తెలంగాణ అంశము అనేదాన్ని ఎత్తుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమము నడపకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇలా జిల్లెల్లో ఈ మీటింగ్ ఉండేదా ఇంత పెద్ద వ్యవసాయ కళాశాల ఇంత మారుమూల గ్రామంలో ఎప్పుడు కూడా అలజడితో ఉన్నటువంటి ప్రాంతం ఇది సాంఘిక సమస్యలు ప్రజల్లో నిరాశ నిస్పృహ రైతుల ఆత్మహత్యలు యువకులు తిరుగుబాటు ధోరణితోని నక్సలిజం వైపు ఆకర్షితులు కావడం ఈ ప్రాంతం చూసింది నేడు ఈ ప్రాంతం పచ్చదనంతో ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ కళాశాలలు మన జిల్లాల లాంటి గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇంతమంది వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటున్నామని చెప్పి నాకు ఒక చిన్న ఒక సంతోషం కలిగింది కేటీ రామారావు గారు మైకు పట్టుకున్న వెంటనే ఈ సభ ప్రారంభం ఉంది ఒక్కసారి మరి ఈ వ్యవసాయ కళాశాల ఇక్కడ ప్రారంభించాలని చెప్పి నాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో నేను వారిద్దరం కలిసి కూడా అమెరికాకు వెళ్ళడం జరిగింది అక్కడ విత్తనాభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వవిద్య ఐవా స్టేట్లో ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళి మన పైనీర్ స్టేట్స్ మోన్సాంటో సీట్స్లో ఉన్నటువంటి పెద్ద పరిశ్రమను ఆ రోజు మేము ఇద్దరం కలిసి నేను పార్లమెంట్ సభ్యుడిగా వారు వ్యవసాయ శాఖ మంత్రిగా మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వెళ్ళి చూడడం జరిగింది అక్కడికి ఇక్కడికి నాకైతే తేడా అవుపడతలేదు ఇప్పుడు అమెరికాలో మేము చూసినటువంటి కళాశాలలు అమెరికాలో మేము చూసినటువంటి రీసెర్చ్ ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఉండే వారు కూడా వచ్చేది ఉండే నాకు ఈరోజు పెద్ద తేడా అవుపడతలేదు ఆ స్థాయిలో ఇలా మన తెలంగాణ రాష్ట్రంలోపట మన వ్యవసాయ కళాశాలలను రీసెర్చ్ గురించి వెళ్ళి మనము ఆలోచన చేయడం ఇంతకుముందే కళాశాలలోపట మిత్రులు నిరంజన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి సమస్యలు వారు కొన్ని అధికారులతో మాట్లాడే అవన్నీ చూస్తే రానున్న రోజుల్లో పట తెలంగాణ రాష్ట్రంలోపట వ్యవసాయం అనేది ఒక పరిశ్రమగా మారబోతున్నది వ్యవసాయంపై ఆధారపడాలే వ్యవసాయమే మా దిక్కు దేవ వ్యవసాయమే మా బతుకు అనేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన మంత్రులు ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తున్న ఈ సందర్భంలో మరి మన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు పెట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికై ఆలోచన రేకెత్తించినటువంటి గొప్ప మహానీయుడు మేధావి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మన కేసీఆర్ గారు పెట్టడం అంటే దాని వెనుక ఒక కమిట్మెంట్ ఒక దూరపు ఆలోచన మన ప్రాంతం అభివృద్ధి జరగాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వారి పేరు ఉండాలని చెప్పి ఆలోచన చేసి మన విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇక్కడ ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు ఈ వ్యవసాయం లోపల రానున్న రోజు లోపల ఎలాంటి సమస్యలు వస్తాయి అవన్నీ కూడా మీరు అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన రోజు కానీ ఆలోచించాలి కేవలము సెమిస్టార్ ఎగ్జామ్స్ పాస్ కావడం అనే దానిపైన దృష్టి కాకుండా నా చిన్నపాటి సూచన ఏంటంటే మీరు మొదటి రోజు నుండే మన ప్రాంతంలో వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి దాని గురించి కూడా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే వ్యవసాయానికి అర్థశాస్త్రానికి ఎకనామిక్స్కి చాలా లింక్ అయి ఉంటుంది ఈరోజు మా చిన్నతనంలో వ్యవసాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూస్వామ్య వ్యవస్థ ఉండేది పెద్ద పెద్ద కొంతమంది చేతుల్లో పట్టే భూమి ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ గారి భూ సంస్కరణల చట్టం వల్ల సీలింగ్ రావడం తదనంతరం వివిధ సామాజిక ఉద్యమాల ద్వారా భూమి మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా చిన్న కమ్మతాలకు చేరింది మరి ఈ రోజు చిన్న కమతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారనేది మన ముందున్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఈరోజు మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్న అది ఎందుకంటే మెకనైజేషన్ అవుతుంది ఇరవై గుంటలు ఉన్నవాడు మెకనైజేషన్లో పాలు పంచుకోలేడు లేదా రెండు మూడు ఎకరాలు ఉన్నవాడు ఒక ట్రాక్టర్ కొంటే కొనుక్కోవచ్చు కానీ హార్వెస్టర్ కొనుక్కోలేడు మిగతా అవన్నీ కొనుక్కోలేడు సో ఏ విధంగా ఈ వ్యవసాయాన్ని మన తెలంగాణలోపట గ్రామీణ ప్రాంతాల్లోపట చిన్న కమతాలు చిన్న చిన్న హోల్డింగ్స్ ఉన్నటువంటి వ్యవసాయదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి మరి మార్గం ఏందని చెప్పి ఆలోచించాలి ప్రతి సమస్యకు జవాబు ఉంటుంది కాబట్టి మీ చిన్నారులు ఇక్కడికి వచ్చినటువంటి ఈ కళాశాలలో ఈ విశ్వవిద్యాలయం చదువుకుంటున్నటువంటి చిన్నారులు మీరు కొత్త నూతన వర్వర్డులో మీరు ఆలోచించాలి అవుట్ ఆఫ్ బాక్స్ ఇప్పుడు మాకు ఇక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది పెద్దలు ఉన్నాం రాజకీయ నాయకులు ఉన్నాం మాకంటే కొత్త తరహాలోపట మీరు ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వ్యవసాయ సమస్యలు ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కళాశాల మరి ఈ ప్రారంభోత్సవ సభనికి నేను రావడం నాకు చాలా సంతోషం ఉంది ఈ అవకాశం వచ్చినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు గౌరవనీయులు మన వేములవాడ ఎమ్మెల్యే గారు అన్న రమేష్ అన్నను మిమ్మల్ని అందరినీ